హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎయిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి ఎయిటింగ్ కూడా అయితే తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు ఆ ఛానల్ కానీ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే, ఇంకా మీరు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏవిడ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకుని, మీకు నచ్చిన బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ పెట్టుకుని, ఈ విధంగా సింపుల్గా ఒక స్టేటస్ ఫీడ్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా నేను క్రియేట్ చేసిన టైం అయితే 5 సెకండ్స్ అయితే చూడండి. చూసారా, నేను వచ్చేసి మామూలుగా బీజిఎం అయితే యాడ్ చేశాను. మీకు నచ్చిన సాంగ్ అని పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఈ విధంగా సింపుల్గా అయితే ఒక సింపుల్ స్టేటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, మన కైన్మాస్టర్ యాప్ అని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడి చూస్తే క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు 1:1 అన్న ఒక ఆప్షన్ కనబడితే దాన్ని క్లిక్ చేయండి. చూసేదా, క్లిక్ చేస్తాను మనకి ఈ విధంగా షేప్లోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు పైన మీడియా అని ఒక ఆప్షన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, లెఫ్ట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ మీకు క్లిక్ చేసి దాన్ని బ్లాక్ కలర్ సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. అదే బ్లాక్ కలర్ మీకు క్లిక్ చేసి మీకు వీడియో వేసే కాలం దాన్ని అన్సేపెడ్ డ్రాగ్ చేసుకుని మాక్సిమం 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ లేయర్స్ మీకు ట్యాప్ చేసి మీడియా మీకు క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకున్నారో సింపుల్గా ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఒక నేను క్లిక్ చేసిన తర్వాత మీకు సిద్ధ కనపడి మీకు బాక్స్ కనబడి చూస్తే క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ క్లిక్ చేయండి. ఈ విధంగా మన కంప్లీట్గా స్క్రీన్ మాత్రం అయితే వచ్చేస్తుంది. దీన్ని కూడా కంప్లీట్గా ఎన్వర్ డ్రాగ్ చేసుకోండి. ఒక నేను విధంగా సెట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు కనుక ఇమేజ్ కలర్ కనుక కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇమేజ్ మీకు క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్ కనబడితే క్లిక్ చేసి కొద్దిగా హై చేసుకోండి. ఒక నేను విధంగా సెట్ అయిన తర్వాత మనకు కొద్దిగా డార్క్నెస్ అనేది పెరుగుతుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తాను, స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను. సింపుల్గా టెంప్లెట్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారండి, మీకు సిద్ధరేఖ పక్కన మీకు బాక్స్ ఏకం కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కంప్లీట్గా స్క్రీన్ మాత్రం వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్క్రీన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే చూసారు కదా, బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయి మనకి టెంప్లెట్ ఒకటి మిగిలిపోయింది. బ్యాక్ వచ్చేసినట్టయితే మీకు ఇక్కడ కింద కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని హై చేసుకోండి. ఈ విధంగా మనకి డార్క్నెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా, లాస్ట్కి వచ్చిన కొంచెం నాకు టిక్ టెంప్లెట్ అనేది ఎగ్జస్ట్ అయిపోయింది కాబట్టి పైన చిత్రగా మీకు క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేస్తాను. అప్పుడు మనకి రైట్ సైడ్లో ఏదైతే ఎగ్జస్ట్ అయిందో కట్ అయిపోయింది. ఓకేనా, ఏదో స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ లేయర్స్ మీకు ట్యాప్ చేసి మీడియం మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. సింపుల్గా దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన సైజ్లో అయితే పెట్టుకుని మీకు నచ్చిన ప్లేస్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఒకనే ఏదో ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కంప్లీట్గా లాస్ట్లో డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే వాటర్ మార్క్ క్రియేట్ చేస్తున్నారో మీ ఛానల్ది సింపుల్గా దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇది వచ్చేసి నా ఛానల్ వాటర్ మార్క్, సింపుల్గా అయితే క్రియేట్ చేసి నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ప్లేస్ అయితే మీరు ప్లేస్ చేసుకోండి. ఓకేనా, దీన్ని కూడా కంప్లీట్గా ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఒకనే విధంగా సెట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఆడియో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో ముందుగా డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి. మీరు సింపుల్గా మీరు ఏదైతే బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకున్నారో దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. చూడండి ఒకసారి ప్లేన్ చేస్తాం. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ నైస్ కానీ సూపర్ కానీ ఏదో కామెంట్ చేస్తే నాకు మరింత సపోర్టింగ్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మన దీన్ని ఏమాత్రం క్వాలిటీ అని డిక్రీజ్ అవ్వకుండా గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి. చూసారు, క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఈ రెడ్ లైన్ వచ్చి మిడిల్లో పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, దాన్ని క్లిక్ చేస్తేనే మన గ్యాలరీకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్ యూ.